అంబేద్కర్ ప్రపంచంలోనే ప్రపంచ మేధావిగా మార్చ్ తర్వాత అంబేద్కరే ఈ రోజు భారతదేశానికి నిర్దిష్ట పరిస్థితులు కూడా అంబేద్కర్జమే శరణ్యమైంది ఎందుకంటే అంబేద్కర్ని అన్ని పార్టీలు ఈ రోజు అనుసరిస్తున్నాయి అయితే భారతదేశంలో మనువాద పార్టీలు రాజ్యమేల్తున్నాయి ఆ మనువాద పార్టీలు ఈ రోజు కులాలు కులాలుగానే మళ్ళా ఏం లెరికిపోయితట్లా ఈ బీజేపీ మతోన్మాద పార్టీ ఆర్ఎస్ఎస్ భావాలతో ఈ రోజు భారతదేశవ్యాప్తంగా తనకు ఎక్కడైతే రాష్ట్రంలో అయితే అనుకూలమైన పార్టీలు ఉంటాయో రాష్ట్ర పార్టీని అన్ని రకాలుగా తను ఓన్ చేసుకొని వాళ్ళ మధ్య ఇది పెట్టి ప్రభుత్వాలను పడగొట్టి కేవలం భారతదేశంలో హిందూ మతోన్మాదాన్ని మాత్రమే ఈరోజు ప్రజల మీద రుద్దడానికి ఎందుకంటే ప్రయత్నిస్తుంది ఆ క్రమంలోనే ఈరోజు ఆర్ఎస్ఎస్ భావాలతోనే మోదీ అలాగే ఈరోజు దేశ రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా అంబానీ అదానీలకి దోచిపెడుతున్నాడు గుజరాత్ మోడల్గానే ఈరోజు మొత్తం మన దేశ సంపద అంతా అదానీ అంబానీ చేతుల్లో ఉంది ఈరోజు కోట్లాది మందికి ఈరోజు ఎక్కడ కూడా బతకడానికి లోన్లు లేవు అయితే ఏదైనా చేయడానికి పరిశ్రమలు చేయడానికి పరిశ్రమలు లేవు కాబట్టి మోదీ మోడల్గానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో బతుకుతున్నాయి మోడీ ఎట్లా అంటే బీజేపీ వాళ్ళు ఎట్లా అంటే దళిత బహుజనులంతా ఈ రాష్ట్రంలో కలిసి ఉండకూడదు ఈ దేశంలో కలిసి ఉండకూడదు విడిపోతేనే మాకు లాభము కాబట్టి హిందూ కాన్సెప్ట్ కావాలంటే ఈ రాష్ట్రంలో మీకు తెలుసు విలేకరులకు కానీ సంఘాలకు కానీ దేవాలయాల పైన దాడి జరిగితే బీజేపీ వాళ్ళు స్పందిస్తున్నారు కానీ ఈ దేశంలో దళిత మైనార్టీ ప్రజల పైన రోజు దాడి చేస్తుంటే హత్యలు చేస్తుంటే అవమానాలు చేస్తుంటే వాళ్ళ మీద ఎక్కడ కూడా బీజేపీ పార్టీ స్పందించిన దాఖలాలు లేవు కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దానికి మద్దతు ఇచ్చే పార్టీలను కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది దానికి దళితులు బహుజనులు మైనార్టీలు కుల సంఘాలకు కాకుండా అతీతంగా ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుంది తప్ప ఇక్కడ వచ్చి మనం వర్ధిల్లాలి నశించాలి అంటే కాదు కాబట్టి ఈరోజు ప్రధాన లక్ష్యం మన ముందుండేది ఐక్య ఉద్యమాలే బీజేపీని ఎండగట్టాలి బీజేపీని ఎండగడితే తప్ప ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన మానవ హక్కులు నశించిపోతున్నాయని సామాజిక ఉద్యమకారుడుగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 67వ వర్ధంతిని పురస్కరించుకొని బడుగు బలహీన వర్గాలు మరియు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేక సంఘాలు ఈ రోజున మరి అంబేద్కర్కు ఘన నివాళి అర్పించడం జరిగినది. మేము కూడా ఈ రోజున మేవా తరఫున ఎస్సీ సంఘాలన్నీ కూడా కలుపుకొని మాల ఉద్యోగుల సంఘము మేవా ఇంకా అనేక సంఘాలు కూడా ఈ రోజున కలెక్టర్ గారు అయితేనేం జిల్లా కలెక్టరు మరి జెడ్పీ చైర్మన్ గారు అనేక మంది వచ్చి ఈ రోజున అంబేద్కర్కి ఇక్కడ ఘన నివాళి సమర్పించడం అయింది. మరి ముఖ్యంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్ నందు మోవా గ్రామం ముందు జన్మించడం జరిగింది. ఆయన రామ్జీ సత్పాల్కు భీమాబాయికి 14వ సంతానంగా పుట్టడం జరిగింది ఆ రోజున. మరి పుట్టినప్పటి నుంచి కూడా ఆయన వివక్షత మీద చదువుకుంటూ చాలా వివక్షతను ఆయన ఎదుర్కొన్నాడు. మరి స్కూల్లో చదువు సరిగ్గా చెప్పలే దూరం కూర్చిపెట్టినారు. మరి చదువుకోవడానికి కానీ తాగడానికి నీళ్లు లేవు ఆ కాలంలో. చదువుకోవాలంటే కూడా సుదూర ప్రాంతం అది కూడా బయట కూర్చిపెట్టి వరండాల్లో విచార అగ్రవర్ణాల దగ్గర కూర్చోకోకుండా చేసినారు. అవన్నింటినీ కూడా సమస్యలను ఎదుర్కొని ఆయన మరి ఈ రోజున దళితుల్లో భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల్లో మొట్టమొదట పిహెచ్డి తీసుకున్న వ్యక్తి ఎవరంటే ఆయనే. మరి రాజ్యాంగానికి కూడా ఈ రోజున భారత దేశం రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉందంటే దానికి రాజ్యాంగ రూపశిల్పి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పుకోవడంలో అతిశక్తి కాదు. ఈ దేశాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా దశ దిశ నిర్ణయించినాడు. మరి అనేక మంది ఈ రోజున ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగం మార్చాలి రకరకాలు మాట్లాడన్నారు. మరి ఆ రాజ్యాంగం మార్చాల్సిన అనే అన్న వాళ్ళ పదవులు పోయినాయి, వాళ్ళ పదవులే ఈరోజు వెళ్ళిపోయినాయి. ఈరోజు రాజ్యాంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నారు కానీ అంబేద్కర్ చేసిన సంస్కరణ ఒకటి కూడా ముట్టలేకపోతున్నారంటే దానికి కారణం పరిష్టమైనటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ రాజ్యాంగమే దానికి కారణం అని చెప్పి కొనియాడుతూ 1956 డిసెంబర్ 11వ తేదీన ఢిల్లీలో చనిపోవడం జరిగింది. మనకు స్వాతంత్రం రాకముందు దళితులు చాలా హీన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని నిలుకోవడానికి భారత ఏ విధంగా నడుపుకుంటారని బ్రిటిష్ వాళ్ళు అడిగినప్పుడు భారత రాజ్యాంగం రాయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు, ఎవరూ సాహసించలేదు, ఎవరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నంత చదువు ఎవరు దేశంలోనే దేశంలోనే ఎవరు లేరు. అలాంటప్పుడు భారత రాజ్యాంగం రాయడానికి ఎంతోమంది అగ్రనాయకులు ఎంతోమంది కృషించిన కృషి ఫలితంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని
చైర్మన్ గా రాజ్యాంగం రాయడానికి చైర్మన్ గా బ్రిటిష్ వాళ్ళే నిర్మించడం జరిగింది దానికి మన నెహ్రూ గారు రాజేంద్ర ప్రసాద్ గారు పటేల్ గారు వీళ్ళంతా సహకరించినారు 6 మంది కమిటీ మెంబర్లు చేసి భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 28 రోజుల లోపల రాజ్యాంగాన్ని ఎవరు సహాయ కమిటీ మెంబర్లు ఎవరు సహకరించకపోయినా ఆయన రాసి దేశానికి సమర్పించినాడు ఆ సమర్పించిన దాని ప్రకారమే 1949 26వ తేదీన జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని అమలుపరిచినారు అప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంలో పార్టీలన్నీ వ్యతిరేకిస్తూ సరిగా అమలులోకి జరపలేదు అయినా కూడా ప్రజా సంఘాలు దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పోరాట ఫలితంగానే రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అమలు చేసే విధంగా నడుస్తున్నారు కానీ అయినా కొన్ని ప్రభుత్వాలు వివక్షత చూపిస్తున్నాయి కేవలం అంబేద్కర్ గారిని ప్రపంచమే గుర్తిస్తే కేవలం ఈ రాష్ట్రంలో కేవలం కులాన్ని అంటగట్టి కులాన్ని పరంగా ఆయన అవమాన పరిస్తూ కేవలం వాళ్ళకే పరిమితం చేస్తున్నారు ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో ఆ పార్టీలని పతనం చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం।